నా నేను తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏ గవర్నమెంట్ నన్ను ఆదుకోలే, నన్ను ఎవరు చూడలే, కళ అంటే ఏంది గుర్తింపలే. నన్ను తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేతుల మీద రవీంద్ర భారతిలా నాకు ఉగాది పునస్కారం 6 సంవత్సరాల కింద 7 ఏళ్ళు అవుతుంది. ఉగాది పునస్కారం ఇచ్చినాక నాకు గుర్తింపు వచ్చింది, నా కళ బయటకు వచ్చింది, ఎన్నో అవార్డులు వచ్చినాయి, గొప్పతనం వచ్చింది. ఇప్పుడు మొన్న ఒక పాట పాడినాక మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు వస్తే ఆ పద్మశ్రీ అవార్డుకు నేను పోతానంటే ఆ పద్మశ్రీ అవార్డుకు పోయేటప్పుడు మా ఎమ్మెల్యే గోల బాలరాజు గారు ఒక మనిషిని పెట్టించి చక్కటి గుణము చాలా మంచి మనిషి నాకు తోలిచ్చి నా ఎంబడి తోలిచ్చి ఢిల్లీకి పోయి ఢిల్లీలో వచ్చి సార్ వచ్చి కూడా ఢిల్లీకి వచ్చి నన్ను నడుచుకొని చూసి నాకు చాలా చక్కదానంగా నాకు సమ్మానం చేసి ఇచ్చిండు. మొగలయ్య మంచి పేరు వచ్చింది, మంచి పేరు తెచ్చుకున్నాడు అని చాలా పెద్ద మనిషిని అయినాక కూడా ఇంత గొప్ప పేరు తెచ్చిండని అంటున్నాడు. అట్లాంటి దానికి నాకు ఈ అచ్చంపేట బీజేపీ అయిందంట, నేను నాకు గుర్తులేదు, అది ఏమి లేదు. ఈ వ్యతిరేకము ఈ 1 కోటి రూపాయలు ఎట్లొచ్చో మొగలయ్య కానీ ఇది ఒక వ్యతిరేకం పెట్టి నా మీద మాట్లాడి అదొకటి ఇదొకటి పెడుతున్నారు. నాకు హైదరాబాద్లో 300 గజాల సోటు చూపించారు, 1 కోటి రూపాయలు ఇచ్చి మా ఎమ్మెల్యే సార్ ఇచ్చాడు. ఇదంతా మంచిగా అయింది, చాలా మంచిగా అయినాక కూడా నన్ను ఏది ఇచ్చి మీ కేసీఆర్ ఇచ్చిండా అని ఎత్రికాలు మాట్లాడి నాకు అదొకటి ఇదొకటి చెప్తున్నారు. సార్ నమస్కారం, నేను 1 కోటి రూపాయల కొరకు నేను మాట్లాడి మా సారు మా ఎమ్మెల్యే సారు మొత్తం ప్రతి ఒక్క దానికి సాయం అవుతున్నాడు. నా భార్య చచ్చిపోతే, నా పిల్ల చచ్చిపోతే ప్రతి ఒక్కటి సాయం. మా చందు విలేకరి చందు మొన్న నా దావకాండ చేసుకుంటే నాకు ఎవరు సాయం కాలేదు. నా బిడ్డ చచ్చిపోతే ఆయన వచ్చి 5000 రూపాయలు తీసుకొని వచ్చి నా పిల్లని బొంద పెట్టి వచ్చి దానం చేసి 10 రూపాయలు బియ్యము సంసారం సామాన్ మన మా అచ్చంపేట ఆర్డీఓ సారు మా ఎంఆర్ఓ సారు వాళ్ళు చల్లగుండని నా ఇంటికి ఉప్పు మిరపకాయ సామాన్ బియ్యం కాలర పంపించారు. అటువంటి తెలుగులో ఉండి నేను తెలంగాణ గవర్నమెంట్ సొమ్ముదిరుపుడు నాకు బీజేపీ అయినట్టు ఇవాళ అచ్చంపేటలో ఇవాళ మండలం కాడ అడిగితే ఆయన ఎందుకు పెట్టినావు అంటే పెడతావు నాకేం ఏంటి కొరకు పెట్టినావు ఎందుకు పెట్టినావు అంటే నీ 1 కోటి రూపాయల చోటు చూపిన హైదరాబాద్లో అయిపోయిందని నేనంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడి అదొట్టి పెట్టి నన్ను మాట్లాడి నన్ను ఉల్ట చేసి నా నోట మన్ను పోస్తున్నాడు. ఆ మన్ను పోస్తే నా పాపం ఎవరికంటే నేను రోడ్డు మీద బతికిలోని చాలా గరీబుని పేదోని 10 మంది కుటుంబం గల్లోని నన్ను నా పాపం తగులుతుంది. నా నోట్లో మన్ను పోస్తే బాగుండదు. నాకు మన మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి సహకారం మా ఎమ్మెల్యే సార్కు నమస్కారం. ఒకటి మీ బీజేపీలు మీ ముఖ్యమంత్రి మీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా, ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా 1 కోటి రూపాయలు అని మాట్లాడి నా మీద గొడవ పెట్టుకున్నారు. పెట్టుకుంటే నేను అన్న ఆ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు నాకు ముఖ్యమంత్రి అవసరం అని నేనంటే నాకు అవసరం లేదు ఆ 1 కోటి రూపాయలు ఇచ్చని ఏంటి నన్ను మాట్లాడి నన్ను ఉల్ట చేసి నా నోట మన్ను పోస్తున్నాడు. ఆ మన్ను పోస్తే నా పాపం ఎవరికంటే నేను రోడ్డు మీద బతికిలోని చాలా గరీబుని పేదోని 10 మంది కుటుంబం గల్లోని నన్ను నా పాపం తగులుతుంది. నా నోట్లో మన్ను పోస్తే బాగుండదు. నాకు మన మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి సహకారం మా ఎమ్మెల్యే సార్కు నమస్కారం. ఒకటి మీ బీజేపీలు మీ ముఖ్యమంత్రి మీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా, ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇస్తున్నాడా 1 కోటి రూపాయలు అని మాట్లాడి నా మీద గొడవ పెట్టుకున్నారు. పెట్టుకుంటే నేను అన్న ఆ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు నాకు ముఖ్యమంత్రి అవసరం అని నేనంటే నాకు అవసరం లేదు ఆ 1 కోటి రూపాయలు ఇచ్చని ఏమీ కానీ నాకు అవసరం లేదు. నీకు పేరు ఎట్లు వచ్చిందని అంటే నాకు పద్మశ్రీ కూడా అవసరం లేదు. నాకు వచ్చినా సరే నేను ఏమైనా సరే ఆ పద్మశ్రీ కూడా ఆపసిస్తాను, నాకు వద్దు ఆ పథకం కూడా నాకు వద్దు, నేను తెచ్చి దాపెట్టినా నాకు ఆ పథకం కూడా నేను ఇచ్చేస్తా, పథకం వాళ్ళకి ఇస్తా బీజేపీలది అంట అది నాకు రాష్ట్రపతి ఇచ్చి ఉంది చేతుల మీద. అది ఎవరిదన్నా కానీ నాకు వద్దు మేము ఇచ్చినాము అంటున్నారు. నాకెందుకు బదనాం, నమస్కారం, నమస్తే. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.